ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ 7 డయామీటర్ల వ్యాసార్థంతో, 2 టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18.82 కిలోమీటర్లు, తొలి టన్నెల్ నుంచి 3000 క్యూసెక్లు, 2 టన్నెల్ నుంచి 8500 క్యూసెక్లు చొప్పున రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2 టన్నెల్స్ పనులు ఎంఈఐఎల్ చేపట్టింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3.6 కిలోమీటర్ల తవ్వకాన్ని ఎంఈఐఎల్ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది. ఆ తర్వాత 2 టన్నెల్ పనులు ప్రారంభించి బ్రేక్ త్రూ సాధించింది ఎంఈఐఎల్. ఈ టన్నెల్స్ పూర్తయ్యి శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభం అయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీటు వెలుకొండ ప్రాజెక్టు వల్ల లభిస్తుంది. ఈ 3 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందుతుంది. వెలుగొండ టన్నెల్లో ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ను ఉపయోగించారు. ఇది 39 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్ తవ్వకం సమయంలో వచ్చే రాళ్ళు, మట్టిని ఇది బయటకు తీసుకొస్తుంది. ఈ టన్నెల్లో ఆడిటింగ్ లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఏదైనా టన్నెల్ నిర్మించే సమయంలో ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ అంటే టన్నెల్ ఉపరితల భాగం నుంచి ఒక రంధ్రం చేసి దాని ద్వారా ఏవైనా అత్యవసర సమయాల్లో యంత్ర సామాగ్రి, వస్తువులు, కార్మికులను తరలించేందుకు ఉపయోగించే మార్గం. ఈ అవకాశం లేకపోవడంతో ఎంఈఐఎల్ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు చేపట్టిన తర్వాత అనేక అవాంతరాలు ఎదుర్కొంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుప సామాగ్రి, యంత్రాలను కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుంచి 125-800 టన్నుల బరువును మోయగలిగే 2 పంట్ల ద్వారా కొల్లం వాగు వరకు తరలించి అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తరలించింది ఎంఈఐఎల్. పంటు ఈ సామాగ్రిని తరలించేందుకు 10 గంటల సమయం పట్టేది. ప్రాజెక్టులో పనిచేసే సిబ్బందిని శ్రీశైలం డ్యాం నుంచి స్పీడ్ బోట్స్ ద్వారా తరలించింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి కార్మికులు సిబ్బందిని తీసుకురావాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుంది. టన్నెల్ లోపల పనిచేసే కార్మికులు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతా వేడిని భరించాల్సి వచ్చేది. పనిచేసే కార్మికులు సిబ్బందికి అవసరమైన మంచినీటిని కూడా మరబోట్ల ద్వారా తరలించాల్సిన క్లిష్టమైన పరిస్థితి నెలకొన్నా వాటన్నిటిని అధిగమించి ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఎంఈఐఎల్ మేనేజర్ పి రాంబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతం అభయారణ్యంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించేలాగా ఎటువంటి పనులు చేపట్టకూడదు. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగానే పనులు చేపట్టాలి. ఆ తర్వాత ఎలాంటి వాహన, యంత్ర కదలికలు ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్ అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యంలో పరిధిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆ నిబంధనలు పాటిస్తూనే ఎంఈఐఎల్ పనులు పూర్తి చేసింది. అదే సమయంలో ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా మహమ్మారి వల్ల పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలను ప్రభుత్వ సహకారంతో ఎంఈఐఎల్ తీసుకుంది. పనులు జరిగేలా చూసింది. ప్రతి సంవత్సరం వచ్చే భారీ వర్షాలు, వరదలు ప్రభావం కూడా పనులపై పడకుండా ఎంఈఐఎల్ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే జనవరుల శాఖ ఈ పురార్థన రెడ్డి వెలుగొండ టన్నెల్ బ్రేక్ త్రూ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టతరమైన వెలుగొండ ప్రాజెక్టు పనులను ఇష్టంతో చేసి పూర్తి చేశామని తెలిపారు. పులులు అభయారణ్యంలో ఈ ప్రాజెక్టు ఉన్నా అన్ని నిబంధనలు పాటించి పనులు పూర్తి చేశామని, వచ్చే సీజన్లో నీటిని ఈ టన్నెల్స్ ద్వారా విడుదల చేస్తామని తెలిపారు.